భక్తి ఉండాలి సహనముతో పాటు భక్తి ఉండాలి నీ భక్తి సహనముతో కూడిన భక్తి అయి ఉండాలి తప్ప నీ భక్తి అనేది సహనము లేని భక్తి కాకూడదు ఆ తర్వాత భక్తి యందు సహోదర ప్రేమ ఉండాలి సహోదర ప్రేమ యందు దయ ఉండాలి ఇవన్నిటిని అమర్చుకోండి అన్నాడు ఒకదానితో ఒకటి అమర్చుకోండి అన్నాడు జీవితము అనేది ఒక అద్భుతమైన అమరిక ఇంటిని జాగ్రత్తగా సర్దుకుంటాం ఒక వస్తువులో ఒక వస్తువు ఒక వస్తువులో ఒక వస్తువు పెట్టి కొంతమంది ఉన్నారు మార్కెట్ లో కూడా రకరకాలైనటువంటి వస్తువులు మనకు దొరుకుతున్నాయి పాట్స్ ఇల్లు సర్దుకునే సమయాల్లో వాడుకునేటప్పుడు వాటన్నిటిని తీసి ఇంత పొడుగున పరవొచ్చు అయిపోయిన తర్వాత వాటన్నిటిని కూడా ఒకదానిలో ఒకటి ఒకదానిలో ఒకటి పెట్టేస్తే ఇంతే బరిన అవుతుంది అది సైజ్ అంతా ఇంతే ఉంది ఇంతే సైజులో ఉంది కానీ దాన్ని తీసి పెడితే అది ఇల్లంతా నిండుకుంటుంది ఈ జీవితాల్లో కూడా ఉండేటువంటి విశాల దృక్పథం ఏదైతే ఉందో అలా ఉండాలి మీరు పైకి కనబడరు కానీ ఇన్ని మంచి లక్షణాలు మీ లోపల ఉండాలి మీ లోపల ఏముంది అని అంటే ఇవన్నీ దయ ఉంది సహోదర ప్రేమ ఉంది భక్తి ఉంది కానీ తోటిగా మీ జీవితాల్లో సహనం ఉంది ఆశా నిగ్రహం ఉంది జ్ఞానం ఉంది సద్గుణం ఉంది ఇవన్నీ కూడా చక్కగా అమరుకొని ఉండాలి కానీ బైబిల్ ఏం చెప్తుంది ఇదంతా ఎందుకు మనం మాట్లాడుకుంటున్నాం యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో మానవునికి సమృద్ధి అయిన ప్రవేశం కలగాలి అంటే ఈ లక్షణాలు ఉండాలి ఖచ్చితంగా చూడండి జాగ్రత్తగా ఇక్కడ ఉన్న పదజాలాన్ని చూడండి ఇవన్నీ ఒక అద్భుతమైన లక్షణాలు దీనిలో ఏ ఆచారాలు ఉన్నాయి చెప్పండి ఏ కర్మకాండాలు ఉన్నాయి దీంట్లో చెప్పండి ఇదంతా కూడా ఒక విశిష్టమైనటువంటి గుణ సముదాయం విశ్వాసము సద్గుణము జ్ఞానము ఆశా నిగ్రహము సహనము భక్తి సహోదర ప్రేమ అలాగే దయ ఇవన్నీ కూడా ఒకదానిలో ఒకటి మీరు అమర్చుకున్నట్లయితే ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గురించిన అనుభవ జ్ఞాన విషయములో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును ఇవి ఉన్నవాడు సోమరి వాడు కాడట ఇవి ఉన్నవాడు నిష్ఫలుడు కాడు అంటే ఫలహీనుడు కాడు If you have this type of character in your life, you will never be a lazy person and never be a fruitless person. నీవు ఏమాత్రము కూడా ఫలహీనుడుగా ఉండవు అంత మాత్రమే కాదు నువ్వు ఏమాత్రము కూడా సోమరి వాడవు కావు కమ్యూనిజం నాయకుడు చాలా అద్భుతమైనటువంటి కమ్యూనిస్టు లీడర్ కార్ల్ మార్క్స్ మతాన్ని మత్తు మందుతో పోల్చాడు మతము అనేది ఒక మత్తు మందు మత అనుయాయులు ఎవరైతే ఉన్నారో వారు ఒట్టి సోమరులు వారు దేశ ఔన్నత్యానికి ఏమాత్రం కూడా ఉపయోగపడరు దేశ పురోభివృద్ధికి ఉపయోగపడకుండా భక్తి పేరుతో భగవంతుణ్ణి ఆరాధిస్తున్నామనే పేరుతో మతపరమైన మౌఢ్యానికి అలవాటు పడిపోయి ఒట్టి సోమరిపోతులాగా కూర్చుంటారు కాబట్టి మతము అనేది మత్తు మందు దీని వలన దేశము యొక్క అభివృద్ధి కుంటుబడుతుంది అనేది కార్ల్ మార్క్స్ యొక్క సిద్ధాంతం అందుచేత కార్ల్ మార్క్స్ వాస్తవానికి ఒక యూదుడు
యూదులు చాలా భక్తి తత్పరత కలిగిన వాళ్ళు. ప్రపంచంలో ఒక అద్భుతమైన ధర్మశాస్త్రం యూదులకు ఉంది. కానీ యూదుల యొక్క లక్షణాలను కార్ల్ మార్క్స్ బాగా చూశాడు. తన జాంగం యొక్క లక్షణాలు బైబిల్లో యేసు ప్రభువు కూడా చాలాసార్లు వాళ్ళ లక్షణాలని, అంటే దేవుడు కూడా చాలాసార్లు వాళ్ళ లక్షణాలను ఆయన చాలా తృణీకరించాడు, త్రోసివేశాడు, వాటిని ఖాతరు చేయలేదు. నా మందిరానికి రమ్మన్న వాడెవడు? మీ యొక్క ధూపదీప నైవేద్యాలు ఎవడికి కావాలి? మీ సాంబ్రాణి దూరదేశం నుంచి తీసుకొచ్చి ఇచ్చానంటున్నావు, సాంబ్రాణి ఎవడికి కావాలి? సాంబ్రాణి ధూపం ఎవడికి కావాలి? మీ పండగలు ఎవడికి కావాలి? మీ పండగల్లో అర్పిస్తున్న బలులు ఎవడికి కావాలి? ఇవన్నీ కూడా నాకు అసహ్యం అని దేవుడే చెప్పాడు చాలా స్పష్టంగా. దేవుడు బలులను ఎందు ఆనందించలేదు ఎప్పుడూ కూడా. ఆయన అవి నాకు అసహ్యాలు అన్నాడు. మీ పండగలు అసహ్యం, మీరు పాడే పాటలు నాకు అసహ్యం, మీరు చేసే క్రియలు నాకు అసహ్యం అని చెప్పాడు. ఎందుకు? ఆచారపూర్వకంగా తయారయ్యారే కానీ దేవుడు చెప్పిన విధులు వాళ్ళు పాటించడం లేదు, దేవునికి విధేయత చూపించడం లేదు. ఇలాంటి చాలస్తపు భక్తి చూస్తున్నప్పుడు, దేవుడే అసహించుకున్నప్పుడు కార్ల్ మార్క్స్ కూడా జాగ్రత్తగా ఆలోచించాడు. పని చేయకుండా భక్తి పేరుతో, ప్రార్థన అనే పేరుతో పనులు మానేసేసి, కార్యక్రమాలు మానేసి, అన్నీ మానేసేసి భక్తి కోసం పరిగెత్తుకుని వెళ్ళిపోతున్నారు జనాలంతా. అవసరం లేదండి, ఈ లోకం శాశ్వతం కాదండి, ఇదంతా ఎందుకండి అన్నాడు. కడుపుకేమో తిండి కావాలి అని వెళ్ళి చేలో పని చేద్దాం రారా బాబు అని చెప్పంటే, ఎందుకు సార్ ఇవన్నీ, నో ఈ పనులు ఎందుకు, ఈ కార్యక్రమాలు ఎందుకు, ఈ నాట్లేడివి ఎందుకు, ఈ పనులు ఎందుకు, ఈ ఉత్పత్తి ఎందుకు, ఈ కట్టడాలు ఎందుకు, ఏవి అక్కర్లేదంటాడు. ఏమవుతుంది? సమాజ నిర్మాణము అనేది ఆగిపోతుంది ఇలాంటి మత మౌఢ్యం కలిగిన సోమరుల వల్ల. భక్తి అనేది సోమరితనాన్ని పెంపొందింప చేయకూడదు. భక్తి చెయ్యాలి. దేవుని కొరకు కేటాయించవలసిన సమయాన్ని దొంగిలించకండి. దేవుని కొరకు కేటాయించవలసిన సమయాన్ని ఖచ్చితంగా కేటాయించండి. దేవుని కొరకు నమ్మకంగా ఉండండి, యథార్థంగా జీవించండి. అదే సమయంలో మీరు చేయవలసిన మీ ధర్మాన్ని మీరు మాత్రం మర్చిపోవద్దు. నేను ఎరుగుదిన ఒక విషయం, భక్తి పేరుతో సమయం వృధా అవుతుంది అని అనుకుంటే పెద్ద పొరపాటు అది. కొంతమంది చేస్తారు భక్తి పేరుతో సమయాన్ని వృధా. కానీ నేను ఎరిగిన విషయం ఏమిటయ్యా అంటే, నీవు ఏ సమయానైతే దేవుని యొక్క సన్నిధిలో ఖర్చు పెడుతున్నావో దాని వలన నీవు ఎనర్జీ పెరుగుతుంది, నీ సామర్థ్యత పెరుగుతుంది, నీ ఆలోచనలు పెరుగుతాయి. కాబట్టి నువ్వు 10 గంటల సమయంలో చేసే పనిని 2 గంటల సమయంలో కూడా అంతకంటే ఎక్కువ పని చేయగలుగుతావు. దేవునికి స్తోత్రం. భక్తి అనేది ఆ విధంగా మనుష్యుల్లో ఎబిలిటీని పెంచాలి. ఎబిలిటీ భక్తి అనేది లేజీనెస్ని పెంచకూడదు. భక్తి అనేది ఎబిలిటీని పెంచి, అలాగే దానితో పాటుగా కావలసిన మెళుకువలు వాటిని కూడా పాటించడం ద్వారా ఈజీగా పనిని చేసుకుంటూ వెళ్ళడానికి వీలవుతుంది. భక్తి చేస్తున్నట్టు చాలామందిలో ఎబిలిటీ ఉండదు, ఆలోచనలు ఉండవు, మరో మాటలో చెప్పాలంటే వాళ్ళకి బుర్రుండదు, అన్ని దేవుడు చూసుకుంటాడంటాడు. ఇలాంటి లేజీ పీపుల్ను చూశాడు కార్ల్ మార్క్స్. అందుచేత మతము అనేది మత్తు మందురా బాబు అని మతానికి వ్యతిరేకంగా ఒక తీవ్రమైన విప్లవాన్ని తీసుకొచ్చాడు. దేవుడే లేడు అన్నాడు చివరికి. ఇవన్నీ ఇంత మేధావులు, ఇంత గొప్ప వ్యక్తులు నాశనం అయిపోవడానికి కారణం ఈ సోమరి పోతుతనంతో సోమరి వాళ్ళుగా ఉన్న భక్తులే. ఇలాంటి గొప్ప గొప్ప మేధావులను భక్తికి దూరం చేసి, భగవంతునికి దూరం చేసి,
సమాజంలో వాళ్ళు వేరే వేరే కార్యకలాపాలను కలిగించి చివరికి దేవుని మీద తిరుగుబాటు చేసే దేవుని శత్రువులుగా మార్చింది వీళ్ళే. తప్పు ఇక్కడ ఉంది, సరిగ్గా ఆలోచించకపోయినందువల్ల అక్కడ ఉంది. రెండు చోట్ల తప్పు జరిగితే ఒక పెద్ద ప్రళయం సమాజం మీదకి వచ్చి పడుతుంది. అందుచేత మూఢత్వాన్ని కలిగి ఉండదు ఎవరు కూడా. చేస్తున్న భక్తి ఏదైతే ఉందో అది మీ నైపుణ్యాన్ని పెంచాలి, ఇతరులకు మీరు ఉపయోగపడే వ్యక్తులుగా మారాలి, సమాజానికి మీరు అక్కరకు రావాలి, సమాజ నిర్మాణంలో మీరు కూడా మంచి పాత్రధారులు కావాలి. ఈ సమాజాన్ని అంతటిని దేవుని రాజ్యంలో ప్రవేశించే విధంగా మీరు సిద్ధపరచాలి. అక్కడికి చేరడానికి తగిన అమూల్య లక్షణాలు మీలోనూ మీ తోటి వ్యక్తులలోనూ పాదుకొల్పబడేటట్లుగా మీరు వ్యవహరించాలి. ఇది దేవుని వాక్యం చెప్తున్న విషయం. మీరు సోమరులు కాకూడదు, నిష్ఫలులు కాకూడదు, ఫలహీనంగా ఉండకూడదు, ఫలభరితంగా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి. అక్కడ ఇంకొక మాట అంటాడు, ఇవి ఎవరికి లేకపోవునో వాడు గుడ్డివాడును దూరదృష్టి లేనివాడు అవుతాడు అన్నాడు. ఇవి లేకపోతే పైన ఉన్నటువంటి అష్టగుణ లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి లేనివాడట గుడ్డివాడవుతాడు, దూరదృష్టివాడవుతాడు. దీన్ని బట్టి ఒక్కొక్క లక్షణానికి చెప్పండి. మీరు ఇక్కడ విశ్వాసము లేనివాడు గుడ్డివాడు, దూరదృష్టి లేనివాడు, సద్గుణము లేనివాడు గుడ్డివాడు, దూరదృష్టి లేనివాడు, జ్ఞానము లేనివాడు కూడా గుడ్డివాడు, ఆశానిగ్రహము లేనివాడు గుడ్డివాడు, అలాగే భక్తి లేనివాడు, సహోదర ప్రేమ లేనివాడు, దయలేనివాడు, ఇలాంటి ఎవరైతే ఏ లక్షణాలు పైన ఉన్నటువంటి ఈ అష్టగుణ లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి లేని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ఎవరట, గుడ్డివాళ్ళు, దూరదృష్టి లేని వాళ్ళు. ఏమవుతారండి వాళ్ళు? దేవుని రాజ్యంలో సమృద్ధి అయిన ప్రవేశాన్ని పొందగలరా? సోమరి వాడు దేవుని రాజ్యంలోకి వెళ్తాడా? గుడ్డివాడు దేవుని రాజ్యంలోనికి ప్రవేశిస్తాడా? నేను భౌతిక గుడ్డితనాన్ని గురించి మాట్లాడడం లేదు. ఇవి లేని వాడికి గుడ్డివాడు అంటే తన ఎదుట ఉన్న దారిని కూడా చూడలేని, తన ఎదుట ఉన్నటువంటి మంచి స్థితిని కూడా గమనించలేని గుడ్డితనం ఇతడిది. భగవంతుడు ఏర్పాటు చేసినటువంటి దైవిక మార్గాన్ని గమనించలేని గుడ్డివాడు. ఎవడో ఏదో చెప్తే దాని వెనకమాల వెళ్ళిపోతాడు, ఎవడో పట్టుకుని ఎవడు తోకో పట్టుకుని వెళ్తాడు, అంతేగాని దారి చూస్తూ వెళ్ళాడు. దేవుడు ఏర్పాటు చేసిన మార్గంలో నమ్మకంగా మీరు నేను ముందుకు అడుగు వేయాలి. గుడ్డివాళ్ళలాగా ప్రవర్తించకూడదు. ఇవి ఎవనికి కలిగి విస్తరిస్తాయో అతగాడు దేవుని లేక మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నిత్య రాజ్యములో సమృద్ధి అయిన ప్రవేశాన్ని పొందుకుంటాడు. ఇవి ఎవరికి కలిగి ఉంటాయో అతడు ఎన్నడూ తొట్టిల్లడు. మీరు తొట్టిల్లకుండా దేవుని రాజ్యంలో నిత్య రాజ్యంలో ప్రవేశాన్ని మీరు కలిగి ఉండాలి అంటే, సోమరులు కాకుండా ఉండాలి అంటే, గుడ్డివాళ్ళు కాకుండా ఉండాలి అంటే, మీ జీవితాలు ఫలభరితంగా ఉండాలి అంటే, మీరు ఖచ్చితంగా ఈ అద్భుతమైన గుణలక్షణాలు కలిగి ఉండాలి. పైన దేవుడు మనకట అద్భుతమైన అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములను మనకిచ్చాడు అని ఉంటుంది. పైన ఆయన అమూల్యమైన వాగ్దానాలు ఇచ్చాడట, అత్యధికమైన వాగ్దానాలు మనకిచ్చాడట. భగవంతుడు గొప్ప గొప్ప వాగ్దానాలు మన ముందు పెట్టాడు. ఆ అమూల్యమైన అత్యధికమైన వాగ్దానాలను మనం దేవుని రాజ్యంలో ప్రవేశించి పొందుకోవాలి అంటే మనము జీవించవలసిన విధానం ఇది, మనం అనుసరించవలసిన గుణలక్షణాలు ఇవి. వీటిని ఎప్పుడు మీరు ఆలోచిస్తున్నారు చెప్పండి, నాకు అర్థం కాదు. ఇంట్లో అన్నీ ఉన్నాయా లేదా జాగ్రత్తగా చూసుకుంటాం కదా, పాత్రలన్నీ జాగ్రత్తగా చూస్తాంగా, ఒకదాంట్లో ఒకటి ఒకదాంట్లో ఒకటి పెట్టేటువంటి పాత్రలలో ఒక్క మిస్ అయ్యిందనుకోండి ఎలా ఉంటుంది? అదేమయ్యిందా అని వెతుక్కోవాను. అలాగే జీవితంలో కూడా
ప్రతిసారీ కూడా మీ జీవితపు లక్షణాలను అవసరమైతే జాగ్రత్తగా ఈ జాబితా రాసి పెట్టుకోండి. మీ గదిలోనో మీ పడక గదిలోనో మీ వంట గదిలోనో పెట్టుకోండి. ఆడవాళ్ళు వంట గదిలో పెట్టుకోండి జాగ్రత్తగా. మిగిలినటువంటి వాళ్ళు మీ ఆఫీసులో పనిచేస్తుంటే ఆఫీసులో పెట్టుకోండి. యామ్ ఐ హ్యావింగ్ దిస్ క్యారెక్టర్ ఇన్ మై లైఫ్ ఆర్ నాట్. ఈ గుణలక్షణాలు నాలో ఉన్నాయా లేదా అని జాగ్రత్త చూసుకోండి. చూసుకొని ఈ లక్షణాలు మీరు కలిగి ఉంటే మీరు ధన్యులు. అప్పుడు మీ భక్తి కూడా అక్కరకు వస్తుంది. మీ భక్తి దేవుని ద్వారా శ్లాఘించబడుతుంది. పది మందికి అక్కరకు వచ్చి అనేక మంది జీవితాలకు ఉపయుక్తంగా మారుతుంది. ఇవి లేవు చాలామందికి. చాలామందికి భగవంతుడంటే భక్తి ఉంది, కానీ తక్కువవాడంటే మాత్రం భయంకరమైనటువంటి క్రోధం ఉంది. ఆ భక్తి భగవంతుడు అంగీకరించడు. రేపొద్దిన భగవంతుని కొరకు ఏదో ఏదో చేసేస్తున్నామని ఉదయం లేచింది మొదలుకొని సాయంకాలం వరకు రకరకాలైన నిష్ఠాగరిష్టమైన కార్యాలు చేసే వ్యక్తులు కూడా ఉన్నారు సొసైటీలో. కొంతమంది క్రైస్తవులు ఎప్పుడు బైబిల్ చేత్తో పట్టుకొని తిరుగుతూనే ఉంటారు. బైబిల్ చేత్తోనే ఉంటుంది కానీ గుండెల్లో మాత్రం ఉండదు ఒకటి కూడా. కొంతమంది బోధకులు ఉన్నారు, బైబిల్ చేత్తో ఉంటుంది, బైబిల్ వాళ్ళ నోట్లో కూడా ఉంటుంది కానీ వాళ్ళ హృదయంలో ఉండదు, వాళ్ళ మనసులో ఉండదు. అంటే వాళ్ళకి ఆచరణ ఉండదు. అందరినీ ఆచరించండి రా బాబు అని చెప్తారు కానీ వాళ్ళు మాత్రం ఆచరణలో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో పాటించరు. ఏమిటి ప్రయోజనం? ఇలాంటి అయోమయమైన అవలక్షణాలతో కూడిన జీవిత విధానం కాకుండా సక్రమమైన జీవన సరళిని మనం అనుసరించి ముందుకు అడుగు వేస్తే అది మీకు నాకు మనందరికీ కూడా క్షేమాధారంగా మారుతుంది, ఆశీర్వాదకరంగా మారుతుంది, దేవుని రాజ్య ప్రవేశానికి అది చాలా అద్భుతంగా దోహదం చేస్తుంది. ఈ లోకము దాని ఆశలు గతించిపోబోతున్నాయి, పరిస్థితులు విషమిస్తున్నాయి, లోకానికి భయంకరమైనటువంటి ప్రళయం సంభవించబోతుంది, అది ఎంతో కాలం లేదు అని అనిపిస్తుంది నాకు. చాలా ఆకస్మికంగా మార్పులు వచ్చేసాయి ఈ 5 నెలల్లో 5-6 నెలల్లో. ఇది ఇంకా విపరీతమైన పరిణామాలకు దారితీసే అవకాశాలు ఉన్నాయి. పర్వాలేదు పర్వాలేదు అని ఎవడైనా అంటే చాలా పొరపాటు అది. పర్వాలేదు అని పనకండి ఎవడు. లోకులు అంటారట నెమ్మదిగా ఉంది, భయమేమీ లేదు భయమేమీ లేదు భయమేమీ లేదని. నేను భయపడండి అని చెప్పడం లేదు మిమ్మల్ని అందరినీ, కానీ జాగ్రత్త పడండి అని చెప్తున్నాను మీకు. భయపడండి అని చెప్పడంలా నేను జాగ్రత్త పడండి అని చెప్తున్నా. అందుకే మనం చదువుకున్న మాటల్లో మొదటి మాట ఈ హేతువు చేత మీరు పూర్ణ జాగ్రత్త గలవారై ఈ లక్షణాలను అమర్చుకోండి అని. కాబట్టి ఇవన్నీ కూడా జాగ్రత్తగా అమర్చి పెట్టుకోండి, భయపడుతూ కూర్చోకండి. ఇవి లేకపోతే మీరు భయపడాలి. ఇవన్నీ ఉన్నప్పుడు ఈ కిట్ అంతా మీ దగ్గర ఉన్నప్పుడు మీకు భయం ఎందుకు? నాకు అర్థం కాదు. మూతికి మాస్క్ ఉంది, తలకు హెల్మెట్ ఉంది, చేతులకు గ్లౌజెస్ ఉన్నాయి, ఒంటి మీద వేసుకోవడానికి పీపీఈ కిట్ ఉంది రెడీగా, నోట్లో వేసుకోవడానికి డి విటమిన్ ట్యాబ్లెట్ ఉంది, జింకోబిట్ ఉంది, బి కాంప్లెక్స్ ఉంది, అలాగే జ్వరం వస్తే డోలో ఉంది, లేకపోతే దగ్గు వస్తే ఇంకేదో ఆస్ట్రోల్ ఏదో సిరప్ ఉంది. అలవాటు అయిపోతున్నాయి ఇప్పుడు మనకి, అన్నీ ఉన్నాయి. కానీ విశ్వాసం లేదు, సద్గుణం లేదు, జ్ఞానం లేదు, ఆశానిగ్రహం లేదు, దాంట్లో దయ లేదు, సహోదర ప్రేమ లేదు, సరి అయినటువంటి లక్షణాలు ఆత్మీయ లక్షణాలు లేవు. ఏంటి ప్రయోజనం? నేను అంటున్నాను ఆరోగ్యానికి ఇప్పుడు ఈ కిట్ ఎంత, మెడిసిన్ కిట్ ఎంత అవసరమో చివరికి పల్స్ ఆక్సిమీటర్ ఉందా చూసుకుంటున్నావా, అలాగే బీపీ చెక్ చేసుకుంటున్నావా, అలాగే బ్లడ్ ప్రెషర్స్ కూడా చూసుకుంటున్నావా జాగ్రత్తగా, అలాగే బ్లడ్ షుగర్ లెవెల్ కూడా చూస్తున్నావా. షుగర్ లెవెల్కి కూడా షుగర్ కూడా పాటుపెట్టి చూసుకోవాలట. షుగర్ చూసుకోవాలి, ఆక్సిజన్ చూసుకోవాలి, అలాగే బీపీ చూసుకోవాలి,
అన్నీ చూసుకోవాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. ఇవన్నీ ఉంటున్నాయి చాలా మంది. ఈ ఇవంటే ఏంటో తెలియని ప్రతి ఒక్క ఇంట్లో కూడా చాలా మందికి ఈ కరోనాలు వచ్చిన తర్వాత మొత్తానికి ఏదో ఒక రకంగా 4,000 5,000 పెట్టేసేసి ఇవన్నీ తెచ్చుకొని పెట్టుకొని జాగ్రత్తగా వాడుకుంటూ వెళ్తున్నారు. ఇంటిల్ల బాధికి టెస్టులు చేసుకుంటున్నారు. ఈ మధ్య మంచిది ఆయన జాగ్రత్తగా చూసుకోండి. ఆరోగ్యం చాలా అవసరం. దానితో పాటు ఆత్మీయతకు ఈ లక్షణాలు అవసరం, గుర్తుపెట్టుకోండి. ఇది ఒక అద్భుతమైన కిట్, ఇది ఎక్కడికి వెళ్ళడానికి, దేవుని యొక్క రాజ్యములో సమృద్ధి అయిన ప్రవేశాన్ని మీరు పొందడానికి. ఇవి కలిగి ఉంటే ఉన్నాయి, ఉన్నాయా లేదా అని జాగ్రత్తగా పరిశీలన చేసుకుని లేకపోతే తెచ్చిపెట్టుకోండి. నేను కూడా కొంతమందిని అడుగుతున్నాను, ఇవి ఉన్నాయా లేవండి మాకు దొరకలేదండి అని చెప్పంటే నేను వెళ్ళి తీసుకొచ్చేసి వాళ్ళ చేతికి అందించి వస్తున్నా, అవి ఉండాలి మీకు అని. అద్దద్దా అని చెప్పని గవుక్కున ఏదైనా వస్తే గవుక్కున ఒకటి వేసుకోవడానికి కొంచెం జాగ్రత్త పడడానికి అవి కావాలి. అలాగే గవుక్కున ఏదైనా పట్టుకోవాల్సి వస్తే కావలసినటువంటి గ్లౌజెస్ లేకపోతే పీపీఏ కిట్టో ఏదో కావాలి. ఓకే, హ్యావ్ ఆల్ దీస్ థింగ్స్. మంచి ఆరోగ్యవంతులుగా ఉండండి, మంచి క్షేమంగా ఉండండి. అదే సమయంలో మనందరిది లోకం కాదు, దేవుని రాజ్యములో సమృద్ధి అయిన ప్రవేశాన్ని మనం పొందడానికి ఈ అద్భుతమైన లక్షణాలను కూడా మీ ఆరోగ్యాలతో పాటు ఈ లక్షణాలు మీకు ఉన్నాయా లేదా పరిశీలన చేసుకోండి. ఈ లక్షణాల్లో ఎక్కడైనా లోపాలు ఉంటే సరిదిద్దుకోండి, వాటన్నిటిని తెచ్చిపెట్టుకోండి. చాలామందికి ఛాదస్తాలు ఎక్కువ, కోపాలు ఎక్కువ, ఆవేశాలు ఎక్కువ, నోరు తెరిస్తే బూతులు ఎక్కువ, ఎదుటి వాళ్ళ మీద అసహనంతో విరుచుకు పడిపోయి వాళ్ళని తిట్టడం ఎక్కువ, ఎదుటివాడిని ఏదో ఒక రకంగా ప్రతిరోజు ఒక్కసారో రెండు సార్లు తిట్టకపోతే వాళ్ళకి కాలం గడవదు. ఇది ఒక రకం. ఎలాగండి దేవుడు వస్తే ఎలా వెళ్తామండి దేవుని రాజ్యానికి, నాకు అర్థం కాదు. భక్తి చేస్తే మాత్రం ప్రయోజనం ఏంటి, బోధ చేస్తే మాత్రం ప్రయోజనం ఏంటి, పటబడితే ప్రయోజనం ఏంటి, ఉండవలసిన సహనం లేకపోతే, ఉండవలసిన ప్రేమ లేకపోతే, మాటి మాటికి ఎదుటి వాళ్ళని తిట్టుకుంటూ కూర్చుంటే ఎలా మన జీవితాలు ఎలా ఆశీర్వాదకరంగా ఉంటాయి, ఎంత నష్టం కలిగిస్తామో తెలుసా తోటి వ్యక్తుల్ని. వాళ్ళని దేవుని రాజ్యంలోనికి తీసుకుని వెళ్ళడానికి బదులుగా వాళ్ళు విసుగుదల చెంది, వాళ్ళు విరక్తి చెంది, భక్తిని కూడా విడిచిపెట్టి వేసి చివరికి వాళ్ళు దేవునికి దూరం అయిపోతే దానికి బాధ్యత ఎవరిది? ఇవన్నీ ఆలోచించుకోవాలి, శ్రద్ధగా ఉండాలి, క్రమశిక్షణగా ఉండాలి, మారు మనసు పొందాలి. అవతల వాడు కాదు మారు మనసు పొందాల్సింది, ఎదుటివాడి మీద విరుచుకు పడే మనం పొందాలి మారు మనసు. ఎందుకు వస్తాయి మాటి మాటికి కోపాలు, తపాలు, ఆవేశాలు? తప్పులు జరుగుతున్నాయి, అంతకంటే భయంకరమైన తప్పులు మీరు చేయలేదా ఏంటి? అంటే చేయలేదా? మీ మీద దేవుని కోపం వస్తే ఉండేవాళ్ళేనా? ఏం బాబు శశి, నీ మీద దేవుని కోపం వచ్చింది అనుకో, కోపం వచ్చి ఒక్కడే వేసాడు అనుకో ఉంటావా? మరి నీకెందుకు వస్తుంది కోపం, నాకు అర్థం కాదు ఎదుటి మీద మొట్టమొదటికి. అదేంటంటే ఆడు తప్పు చేశాడండి, చేశాడు బాబు, నువ్వు చేయలే తప్పు, నువ్వు చేసిన రోజు దేవుడు కొట్టాడా నిన్ను? దేవుడు నిన్ను ప్రేమతో బయటకు తీసుకోవాలా? డోంట్ బీట్ ఎనీ వన్, డోంట్ కర్స్ ఎనీ వన్. ఎవరి నీకు ఇష్టం వచ్చినట్లుగా శపించకండి. ఇతరులను ఎట్టి పరిస్థితుల్లో దుర్భాషలాడకండి. వాళ్ళ మీద ఏ విధమైనటువంటి చెడు మాటలు పలకకండి. సహనం కావాలి, ఆశానిగ్రహం కావాలి, ప్రేమ కద్ద సహోదర ప్రేమ కావాలి, దయ కావాలి. ఈ మంచి లక్షణాలను అలవాటు చేసుకోండి. ఒక దైవిక వాతావరణాన్ని మనం డెవలప్ చేసుకోవాలి, కానీ ఒక సైతాను యొక్క పట్టినటువంటి వాళ్ళలాగా మనం అందరం కూడా పిచ్చి పిచ్చి వాగుడు వాక్కుంటూ లేనిపోని రణగొడ ధ్వనులను తెచ్చిపెట్టుకోకూడదు ఎప్పుడూ కూడా. అదేమిటంటే మనం ఏదో పెద్ద బాసుల్లాగా మనం ఓకే. ప్రేమ తెచ్చే మార్పు చాలా అద్భుతం. అందుచేత ఈ మంచి లక్షణాలను అలవాటు చేసుకొని దేవుని రాజ్యానికి సిద్ధపడండి. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఈ చివరి దినాల్లో, ఈ భయంకరమైన దినాల్లో ఈ మంచి లక్షణాలు మీలో ఉంటే, ఈ మంచి లక్షణాలే
ఈ భయంకరమైనటువంటి అయోమయ పరిస్థితి నుంచి మనం తప్పించేవి కూడా ఇవే. మరో మాటలో చెప్పాలి అంటే ఈ సద్లక్షణాలు ఎవరిలో అయితే ఉంటాయో వాళ్ళల్లో సంతృప్తి ఉంటుంది, ఆనందం ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని రకాలైనటువంటి ఈ యొక్క భయంకరమైనటువంటి పరిస్థితుల నుంచి కూడా తప్పించుకోగలుగుతారు. దేవునికి స్తోత్రం. వాటిలో నుంచి కూడా ఎస్కేప్ అవ్వగలుగుతారు. లోపల అసహనం, అయోమయ పరిస్థితి, ఎప్పుడు కూడా ఒక రకమైనటువంటి జుగుప్స, ఎదుటి వాళ్ళ మీద కైకైలాడేటువంటి స్వభావం, ఇవన్నీ ఉన్నటువంటి వాడికండి తొందరగా ఏదో ఒకటి సోకే ప్రమాదాలు కూడా ఉంటాయండి. కానీ ఇవి లేకుండా ఆనందంగా ఉండేటువంటి వ్యక్తులు, దేవుని స్తుతించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవితం దగ్గరకు చాలా రకాలైన బలహీనతలు రావండి. ఎందుకంటే నా బైబిల్ బోధిస్తుంది, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలము పొందుతారు అని. దేవునికి స్తోత్రం. అదే మీకు బలం ఇచ్చేది, అదే మీకు శక్తి ఇచ్చేది. దేవుడు అలాంటి మంచి కృప మీకు ఇవ్వాలని కోరుకుంటూ ఈ సద్లక్షణాలతో మీ జీవితాన్ని కొనసాగించుకోవాలని, ఈ వాక్యాన్ని వింటూ ఉన్న ప్రతి ఒక్కరికి, వినబోతున్న ప్రతి ఒక్కరికి కూడా చెప్తూ దేవుని యొక్క కృపాహస్తాలకు మిమ్మల్ని అందరినీ అప్పగిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని అందరినీ కూడా క్షేమంగా, ఆరోగ్యంగా, ఆశీర్వాదకరంగా ఆయన కొనసాగింప చేయుగాక. ప్రార్థన చేసుకున్నాం. పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. మహోన్నతుడైన మా తండ్రి, మీకన్న నామానికి వందనాలు చెల్లిస్తున్నాను నాయన. దేవా, మీ బిడ్డలమైనటువంటి మేము ఏ విధంగామైనటువంటి లక్షణాలను కలిగి ఉండాలో ఎంతో స్పష్టమైనటువంటి రీతిలో మా ఎదుట ఉంచినటువంటి మీ వాక్కులను బట్టి వందనాలయ్యా. దేవా, క్రైస్తవ్యం అన్నది ఏవా ఒక ఆచారాలతో కూడినది కాదని, అది సనాతన ధర్మం కాదని, దేవాది ఆచరణాత్మకమైనటువంటి విధానమని దేవా మాతో సెలవిస్తున్నటువంటి దేవా మీకు వందనాలయ్యా. దేవా, ఎన్నో ఎన్నో ఆచారాలను ఆచరిస్తూ మేము భక్తి పరులము అనుకుంటున్నటువంటి దేవా విధానం తప్పని, దేవా మీరు ఏమైతే బోధించారో, ఏదైతే మాదిరి చూపించారో దానిని అనుసరించి జీవించడం ద్వారా, దేవా గుణలక్షణాలను కలిగి ఉండడం ద్వారా దేవా మేము ఎక్కడ ఏ పరిస్థితుల్లోనూ తొట్టిల్లిపోమని, అదేవిధంగా దేవా నిత్య రాజ్య వారసత్వాన్ని సమృద్ధి అయినటువంటి రీతిలో దేవా పొందుకుంటాము అన్నటువంటి సత్యాన్ని దేవా ఎరిగినటువంటి వారమై ఎస్సయ్యా మేము ఎలా నడుచుకోవాలో దానిని తూచా తప్పక సక్రమమైనటువంటి రీతిలో నడుచుకోవడానికి, అనుసరించడానికి తగినటువంటి శక్తి ఇవ్వండి. దేవా, మేము ఎన్నో వింటున్నాము దేవా, ఎన్నో వాక్కులు మా నోట ఉంటున్నాయి కానీ మా హృదయాల్లో వాటిని కలిగి లేకపోతే, వాటికి తగిన రీతిలో జీవించకపోతే దేవా మేము చేస్తున్నటువంటి భక్తంతయు కూడా వ్యర్థమని దేవా మాకు సెలవిస్తున్నటువంటి దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. దేవా, ఎంతో పూర్ణ జాగ్రత్త కలిగి ఉండమని హెచ్చరిస్తూ ఉన్నటువంటి మీ వాకులను బట్టి వందనాలు. దేవా, జాగ్రత్తతో ఉన్నటువంటి మా బ్రతుకులను మీరు అందించండి. మీ అందరి విశ్వాసం మాత్రమే మా జీవితాలకు సరిపోదు కానీ దేవా విశ్వాసమునందు మేము సద్గుణం కలిగి ఉండాలని, దేవా సద్గుణమునందు జ్ఞానము, దేవా జ్ఞానమునందు ఆశానిగ్రహము, దేవాదే రీతిలో తండ్రి సహనము, భక్తి, సహోదర ప్రేమ, దేవాదయ్యా వీటన్నిటినీ ఒకదానిలో ఒకటి అమర్చుకునుడని సెలవిస్తున్న దేవా మీకు వందనాలయ్యా. దేవా, ఇటు విధమైనటువంటి దేవా 8 లక్షణాలు మా జీవితాల్లో కలిగి ఉన్నట్లయితే దేవా మేము దేవా ఎన్నడూ కూడా దేవా సోమరులుగా ఉండమని, అదేవిధంగా నిష్ఫలంగా ఉండము అని తండ్రి మీ వాక్యం సెలవిస్తుంది. చాలా పర్యాయాలు తండ్రి దేవా మేము సోమరి వారంగా మిగిలిపోతున్నాం, దేవా ఫలహీనులంగా తండ్రి మిగిలిపోతున్నాము నాయన. దేవా, మా జీవితాల్లో ఎక్కడ ఏ విధమైనటువంటి లోపమున్నదో దేవా వాటన్నిటిని కూడా మీ వాక్యపు వెలుగులో పరిశీలన చేసుకుంటూ దేవా మేము సరి అయినటువంటి భక్తి చేయడానికి అనేటువంటి శక్తినివ్వండి, సహాయం చేయండి. ఎస్సయ్యా ఈ విధమైనటువంటి స్థితి లేకపోతే
ఎవా మేము గ్రుడ్డి వారంగా ఉంటామని దురదృష్టి లేనటువంటి వారంగా ఉంటామని సెలవిస్తున్నటువంటి మీ వాకులను బట్టి వందనాలు మేమెవరమో అంధులుగా మిగిలిపోకూడదయ్యా దేవా మేము దేవా మంచి చూపు కలిగినటువంటి వారంగా ప్రాముఖ్యంగా దూరదృష్టి కలిగినటువంటి వారంగా దేవా మా చుట్టూ అలుముకున్నటువంటి దేవా విపత్కరమైనటువంటి పరిణామాల మధ్యలో చిక్కుకొనకుండా ధైర్యంతో ప్రతి దానిని ఎదిరించి శక్తివంతులుగా బలవంతులుగా నిలిచి ఉండడానికి అయినటువంటి కృపను దేవా మీరు ప్రసాదించండి దేవా మీ వాక్యాన్ని దేవా మేము అనుసరించి జీవిస్తూ అనేకులకు ప్రయోజనకరమైనటువంటితో ఉండడానికి సహాయం చేయండి మీరు మమ్మల్ని ఎంతగా ప్రేమించారో దేవా మేమును మా చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని అంతగా ప్రేమించడానికి అంతగా సహించడానికి దేవా మీరు మాకు శక్తిని ఇవ్వండి సహాయం చేయండి దేవా మీ దివ్యమైనటువంటి ఈ వాక్కులన్నిటిని బట్టి వందనాయ్యా నిజముగా తండ్రి మేము ఈ విధానాలను అనుసరించి జీవిస్తూ ఉన్నట్లయితే దేవా మా జీవితాల్లో సంతృప్తి ఉంటుందని సంతోషం ఉంటుందని స్పష్టం చేస్తున్న దేవా మీకు వందనాలయ్యా ఎన్నో పర్యాయాలు దేవా సంతృప్తికి దూరమైపోతున్నాం దేవా సంతోషానికి తండ్రి దూరమవుతున్నాము దేవా వీటన్నిటిలో కూడా మమ్మల్ని మేము పరిశీలన చేసుకోవడానికి తగినటువంటి కృపనివ్వండి సహాయం చేయండి దయామయుడా మీకు వందనాలయ్యా మీ దివ్యమైనటువంటి లక్షణాలన్నిటినీ కలిగి ఉండి నిజమైనటువంటి మీ బిడలంగా మీ భక్తులుగా తండ్రి సమాజంలో ఒక ప్రత్యేకమైనటువంటి సాక్షి జీవితాన్ని కలిగి ఉండడానికి దేవా సమాజానికి దీవెనకంగా ఉండడానికి సహాయం చేయండి అయ్యా మీ దాసుని మీరు బలపరచండి దేవా మీ దాసుని మీ శక్తితో నింపండి దేవా మీ దాసుని తండ్రి దేవా మరి సమాజపు ఆశీర్వాదం కోసం క్షేమం కోసం దేవా పలు రీతులుగా మీరు వాడుకుంటున్నారు దేవా ఇటు సమయంలో కావలసినటువంటి దేవా భద్రతను మీరు దయచేయండి శారీరక ఆరోగ్యాన్ని దయచేయండి ప్రతి విధమైనటువంటి మానసికమైనటువంటి స్థైర్యాన్ని కలిగి నూతన విధానాల్లో మీ అభిషేకంతో నింపబడి అద్భుతమైనటువంటి రీతిలో మీ మహిమ కొరకు అనేకులకు దీవెనకరంగా అనేకులకు ప్రయోజనకరంగా మీద ఆశ పరిచర్యలను వినియోగించుకొనడి దేవా ఇది తండ్రి వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని బట్టి వందనాలు వారి వారి జీవితాలు వారి కుటుంబాలు కూడా దీవెనకరంగా తండ్రి మీరు మలచమని ప్రార్థిస్తున్నానయ్యా దేవా బాధితులైనటువంటి వారిని ప్రభువు మీరు జ్ఞాపకం చేసుకునండి హాస్పిటల్స్లో ఉన్నటువంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకునండి దేవా మరి ఇంటి వద్ద ఉండి బలహీనులుగా ఉన్నటువంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకునండి దేవా అద్భుతమైనటువంటి విడుదలను మీరు దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా దుఃఖితులకు కావలసినటువంటి ఓదార్పుని ఇవ్వండి నాయన అన్ని విధాల క్షేమాన్ని దయచేయండి కడవరి దినాల్లో బహుభయంకరమైనటువంటి దినాలలో అయ్యా యుగాంతానికి సమీపంగా ఉన్నటువంటి మా బ్రతుకులలో దేవా పూర్ణ జాగ్రత్త కలిగినటువంటి వారంగా దేవా అమూల్యమైనటువంటి మీ యొక్క వాగ్దానాలను ప్రభు స్వతంత్రించుకుంటూ అనిత్య రాజ్యానికి వారసులుగా ఉండడానికి సహాయం చేయండి కృప చూపించండి అన్ని విధాల క్షేమాన్ని దయచేయండి యేసు శక్తి గల నామములో మనల్ని అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి ఆమేన్. తిరిగి రేపటి దినాన ఇదే సమయానికి మనం కలుసుకుందాం.